अवर् चैनल गिरिजा नर्सिंग क्रिएटिविटी ई वीडियो लो मीकु मसाला मश्रूम करी एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानु चाला टेस्टीगा उंटुंदंडी ओकसारी ट्राई चेसि चूडंडी मीकु एला कुदिरिंदो नाकु कमेंट सेक्शन लो तेलियजेयडम मर्चिपोवद्दु అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే మీకోసం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి, ఆల్ అని కూడా ప్రెస్ చేసుకోండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తూ ఉంటుంది, సో మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అండ్ వీడియో చూసి వదిలేకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ లైక్ మాకు చాలా ఇంపార్టెంట్, అది మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని, ఈ పుట్టగొడుగుల్ని మా హస్బెండ్ తోటలోకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు. దారిలో వస్తూ ఉంటే కనిపించాయంట, సో వాటిని కొన్నే దొరికాయి, ఆ కొన్నింటిని కూడా తీసుకొచ్చారు. సో మనం సబ్స్క్రైబర్స్కి చూపించు ఈ రెసిపీని అని చెప్పి చెప్పారు, సో దానికోసం ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. నార్మల్గా ఇలా ముగ్గ టైప్లో ఉంటే బాగుంటాయి, కొన్ని బాగా విచ్చుకుపోయాయి. వీటిని వేరే ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ని యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు నానబెట్టి బాగా క్లీన్గా దానికున్న వాటికున్న మట్టి ఏమైతే ఉందో మట్టి అంతా పోయేటట్టుగా మనం క్లీన్ చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ మనకి బయట అమ్ముతూ ఉంటారు, బట్ అవి హైబ్రిడ్ కాబట్టి అంత టేస్టీగా ఉండవు, ఇవి నాటు కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. సేమ్ చికెన్ ఫ్లేవర్ ఏ విధంగా అయితే ఉంటుందో వండుకున్న తర్వాత అలాగే ఉంటుంది. ఇలా శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి. కొంచెం చిన్నగా ఉన్నట్టయితే 2 పీసెస్ కింద కట్ చేసుకుంటే సరిపోతుంది, అదే కొంచెం పెద్ద సైజులో ఉంటే 4 పీసెస్ అలా కట్ చేసుకుంటే బాగుంటుంది. వీటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పై బాండి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు ఫస్ట్ వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఒక టొమాటోని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని టొమాటోని కూడా యాడ్ చేసుకొని కాసేపు వేయిస్తే మెత్తగా అయిపోతుంది. తర్వాత ఈ మష్రూమ్స్ ముక్కల్ని కూడా వేసేసి 1-2 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా మూత పెట్టి 2 నిమిషాలు ఉంటే త్వరగా ఉడికిపోతాయండి, తక్కువ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ నెక్స్ట్ అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గరం మసాలా మొత్తం అన్నింటినీ కూడా నేను పేస్ట్ చేసి వేశాను. మీ దగ్గర పౌడర్ ఉంటే జింజర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నార్మల్గా గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మసాలా మొత్తం పచ్చివాసన పోయేటట్టుగా 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈసారి 2 నిమిషాల తర్వాత మూత తీసేసి రుచికి సరిపడగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారపొడి వేసి మళ్ళీ ఒకసారి కలిపి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టి మళ్ళీ లో ఫ్లేమ్లో ఉడికించేస్తే త్వరగా ఉడికిపోతాయండి. పుట్టకొక్కుల కూర అనేది త్వరగా ఉడికిపోతుంది, మరీ ఎక్కువగా ఉడికించుకున్నా బాగా మెత్తగా అయిపోతే బాగుండదు. ఇలా వాటర్ పోసుకొని 1-5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత తీసి చూసుకుంటే మనకి కర్రీ అనేది ఇలా బాగుంటుంది.
చాలా స్పైసీగా యమ్మీ యమ్మీగా మసాలా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.